వేదిక అవుతోంది. అర్ధరాత్రి హోటల్స్ లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు యువత పాల్పడుతోంది. ఇక కొత్తగా ముజరా పార్టీ పేరిట ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మాయిలతో డ్యాన్సులు ఆడించి రాక్షసానందం పొందే సంస్కృతి ఇప్పుడిప్పుడే బెజవాడును తాకుతోంది. ఓ లీడర్కు చెందిన హోటల్ ఈ కార్యకలాపాలకు వేదిక కావడం చర్చనీయాంశమైంది. చోట మోట లీడర్లు ఇందుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. దీంతో విజయవాడలో కొత్త కొత్త అరాచకాలు పుట్టుకొస్తున్నాయి. అర్ధరాత్రి పోలీసులు దాడులు చేయగా ఈ బోగత మొత్తం బట్టబయలుతోంది. బెజవాడను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ పెద్దలు ఓ పక్క ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ కొందరు మెట్రో కల్చర్ పేరిట చీకటి కార్యకలాపాలకు తెరలేపుతున్నారు. తమ సొంత లాభం కోసం యువతను పక్కదారి పట్టించేస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో రేవ్ పార్టీలు జరుగుతుంటాయి. వీటి మీద విపరీతమైన దాడులు చేసేసరికి ఇప్పుడిప్పుడు వీటి హడావుడి బాగా తగ్గింది. సరిగ్గా వీటి తరహాలోనే ఇప్పుడు విజయవాడలో ముజరా పార్టీలు నడుస్తున్నాయి. వీటి గురించి తెలిసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బెజవాడలో ఈ తరహా బాగోతాలు లేవని భావిస్తున్న పోలీసులకు ఈ వెకిలి చేష్టలను చూసేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. భవానీపురంలో విజయవాడకు చెందిన ఒక ఎమ్మెల్యే స్టార్ హోటల్ ప్రారంభించాడు. నగరానికి దూరం కావడంతో ఇక్కడ పోలీసు నిఘా తక్కువ. ఇదే అదునుగా భావించిన కొందరు అధికార పార్టీ చోటామోటా లీడర్లు క్లబ్ డాన్స్ తరహా వినోదాన్ని ఏర్పాటు చేశారు. వీటిని చూపెట్టి యువతను అట్రాక్ట్ చేస్తున్నారు. కిట్టీ పార్టీ పేరిట హోటల్ బుక్ చేసుకోవటం, అర్ధరాత్రి వరకు మందు కొట్టడం, వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను పిలిపించడం, వాళ్ల చేత అశ్లీల నృత్యాలు చేయించటం, ఇది ముజరా పార్టీ స్టైల్. బుధవారం రాత్రి భవానీపురంలోని ఆలివ్ ట్రీ అనే హోటల్లో ముజరా డ్యాన్సులు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే భవానీపురం పోలీసులు ఈ హోటల్పై దాడి చేశారు. ఇక్కడ మందుబాటిళ్లు భారీ ఎత్తున దొరికాయి. అంతేకాదు, అశ్లీల నృత్యాలు చేస్తున్న కొందరు ఆడవాళ్లను గుర్తించారు. వెంటనే వీళ్లను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు అధికార పార్టీ లీడర్లు ఈ కేసు నుంచి ఎలాగోలా బయటపడ్డారు. మరికొందరు డబ్బు గల వాళ్లు పోలీసులను మేనేజ్ చేసుకుని ఉడాయించారు. ఇలాంటి డబ్బు పలుకుబడి లేని వాళ్లు పోలీసులకు చిక్కిపోయారు. ఈ ముజరా నిర్వహిస్తున్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక 5 మంది అమ్మాయిల్ని మనం సేవ్ చేశాము, రెస్క్యూ చేశాము. అదే మాదిరి ఎవరైతే ఈ ముజరా కండక్ట్ చేస్తున్నారో, అది ఎవరైతే దాన్ని సాలిసిట్ చేస్తున్నారో, వాళ్ళని 52 మందిని కూడా దాంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా మనం కఠినమైన సెక్షన్స్ పెట్టి విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. మొత్తం 52 మెంబర్స్ అండి. ముజరా పార్టీలో 53 మంది యువకులతో పాటు 5 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై విజయవాడ జాయింట్ పోలీస్ కమిషనర్ స్పందించారు. హోటల్ నిర్వాహకుల మీద కూడా కేసు నమోదు చేశామని అంటున్నారు. అంతేకాదు, వీళ్లు ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 నుంచి 10 వేల రూపాయలు వసూలు చేసినట్లు చెప్పారు. ఇకపై నగరంలో ఇలాంటి పార్టీలకు చోటు లేకుండా చేస్తామని అన్నారు. పొలిటికల్ గా ఏమీ లింకేం లేదండి. బేసికల్ గా వీళ్ళు ఒక ఈ అనాథరైజ్డ్ అసభ్యకరమైన అశ్లీలకరమైన కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నించారు. మనం వచ్చిన సమాచారం మేరకు మనం రైడ్ చేసిన వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. హోటల్ ఓనర్స్ అయితే మనం పట్టుకున్నాము, వాళ్ళని కూడా ఈ కేసులో పెట్టాము. మిగతావన్నీ కూడా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఈ మహిళల్ని కొంతమందిని తణుకు హైదరాబాద్ నుంచి. మరి ఈ దందా ఇక్కడతో ఆగుతుందా, లేక అధికారం చేతిలో ఉందా కదా అని స్థానిక లీడర్ల అండతో నిర్వాహకులు మరింత రెచ్చిపోతారా?